వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ప్రత్యామ్నాయం చూడండి ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ సర్కారు ఆసుపత్రులు కళకళ ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రెగ్యులర్ పోస్టుల భర్తీ నేడు చిత్తూరు జిల్లాకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వాగతం పలకనున్న సీఎం జగన్ ఉక్కు కోసం ఎందాకైనా విశాఖ సాగర తీరాన ఏగసిన ఆందోళన కెరటాలు మయన్మార్లో ఇంటర్నెట్ పై నిషేధం ప్రజాందోళన నేపథ్యంలో సైనిక పాలకుల చర్య దేశంలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి టీకా వదులుగా ఉన్న జననేంద్రియం చికిత్స వాసవ్య నర్సింగ్ హోమ్లో లో వెయ్యి తొంభై తొమ్మిదవ ఆరోగ్య సదస్సు ఇంగ్లాండ్ ఆట రెండింతలు రెండో రోజు బ్యాటింగ్ జోరు ఈరోజు వార్తల్ని చూద్దాం ప్రత్యామ్నాయం చూడండి ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ విశాఖ స్టీల్ ప్లాంట్లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజలకు ఎప్పటికీ చెరగిన ముద్రగానే నిలుస్తుందని రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా నిలుస్తుందని తెలిపారు సంస్థ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రానికి ఆభరణమైన ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం కాపాడుకుంటుందని శనివారం ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్ వివరించారు సర్కారు ఆసుపత్రుల్లో కళకళ ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రెగ్యులర్ పోస్టులు భర్తీ సీఎం వైఎస్ జగన్ ఇదివరకెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేవలం నాలుగు నెలల్లోనే మంజూరు చేసిన వైద్య సిబ్బంది పోస్టుల్లో ఎనభై ఐదు పాయింట్ ఏడు సున్నా శాతం పోస్టులను భర్తీ చేశారు వైద్య విద్య వైద్య విధాన పరిషత్ ప్రజారోగ్యం విభాగాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు పోస్టులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేశారు మిగతా పోస్టులను మార్చి నెలాఖరులోగా భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు నేడు చిత్తూరు జిల్లాకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వాగతం పలకనున్న సీఎం జగన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం చిత్తూరు జిల్లాకు విచ్చేస్తున్నారు మదనపల్లి నదులలో ఆయన పర్యటించనున్నారు రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం చిత్తూరు జిల్లాకు రానున్నారు ఈ పర్యటనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రావాల్సి ఉండేది అనివార్య కారణాల వల్ల గవర్నర్ పర్యటన రద్దు శనివారం కలెక్టరేట్కు ఉత్తర్వులు అందాయి ఉక్కు కోసం ఎందాకైనా విశాఖ సాగర తీరాన ఎగిసిన ఆందోళన కెరటాలు ఉద్యోగ కార్మిక విద్యార్థి సంఘాల రాస్తారొకో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని కేంద్రానికి హెచ్చరిక సొంత గనులు కేటాయిస్తే మళ్లీ లాభాల పాట పట్టిస్తామని వెల్లడి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆందోళనలు మిన్నంటాయి ఉద్యోగ కార్మిక విద్యార్థి సంఘాలు నగరంలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టాయి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి ప్రజాద్రోహానికి పాల్పడతారా అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించాయి మయన్మార్లో ఇంటర్నెట్పై నిషేధం మయన్మార్ సైనిక పాలకులు శనివారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అంగ్సాన్ సూకీ సహా ప్రజాప్రభుత్వాన్ని గద్దెదింపిన మిలిటరీ జుంటా ప్రజాందోళన విస్తరిస్తుండడంతో ఈ చర్య తీసుకుంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సేవలని నిలిపివేసింది సైనిక కుట్రను వ్యతిరేకిస్తూ దేశంలోని అతిపెద్ద నగరం యాంగోన్లో శనివారం వెయ్యి మంది వీధుల్లోకి వచ్చారు సైనిక పాలన నియంతృత్వం నశించాలంటూ వారు నినాదాలు చేశారు మయన్మార్లో ఇంటర్నెట్ షట్డౌన్ కొనసాగుతోందని లండన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నెట్ అంతరాయాలు నిషేధాలను పసిగట్టే నెట్ బ్లాక్ సంస్థ తెలిపింది పదేళ్ల క్రితం అంగ్సాన్ సుఖీ నేతృత్వంలోని పార్టీ అధికారంలోకి రాకముందు దాదాపు ఐదు దశాబ్దాల పాటు దేశంలో ఇలాంటి పరిస్థితులే కొనసాగాయని పరిశీలకులు అంటున్నారు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి టీకా దేశంలో వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య శనివారానికి యాభై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిదికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది వీరిలో ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై రెండు మంది మహారాష్ట్ర నుంచి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది రాజస్థాన్ నుంచి నాలుగు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కర్ణాటక నుంచి మూడు లక్షల అరవై వేల ఐదు వందల తొంభై రెండు మంది ఉన్నట్లు తెలిపింది కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే యాభై లక్షల మార్కును దాటిందని పేర్కొంది వ్యాక్సినేషన్ పొందిన వారిలో యాభై రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు మంది ఆరోగ్య కార్యకర్తలు మూడు లక్షల డెబ్బై వేల ఆరు వందల తొంభై మూడు ఫ్రంట్ కేర్ వర్కర్లు ఉన్నట్లు వెల్లడించింది కోవిన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లలో యాభై నాలుగు పాయింట్ ఏడు శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది ఇంగ్లాండ్ ఆట రెండింతలు రెండో రోజు బ్యాటింగ్ జోరు తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్ల నష్టానికి ఐదు వందల యాభై ఐదు పరుగులు డబల్ సెంచరీ రాణించిన బెన్ స్టోక్స్ చెన్నైలో ఇంగ్లీష్ మంత్రం రెండో రోజు కూడా బాగా పనిచేసింది మొదటి రోజు ప్రదర్శనతోనే ఆగిపోకుండా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దానిని కొనసాగిస్తూ శనివారం కూడా జోరు ప్రదర్శించారు తొలి ఇన్నింగ్స్లో కనీసం ఆరు వందల పరుగులైనా చేస్తామని చెప్పిన జోరూట్ ముందుండి నడిపించడంతో జట్టు ఆ స్కోరుకు దాదాపు చేరువుగా వచ్చింది రూట్ అద్భుత డబల్ సెంచరీతో అగ్రభాగాన నిలవగా బెన్ స్టోక్స్ దూకుడైన బ్యాటింగ్ కారణంగా ఒకే రోజు రెండు వందల తొంభై రెండు పరుగులు చేయడంలో ఇంగ్లాండ్ జట్టు సఫలమైంది మద్రాస్ వేడిలో చెమటలు కక్కుతూ ఒక్కో వికెట్ కోసం తీవ్రంగా శ్రమించిన భారత బౌలర్లు ఒకంత అసంతృప్తితోనే రోజును ముగించాల్సి వచ్చింది మూడో రోజు కూడా బ్యాటింగ్ కొనసాగించి వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించాలని ఇంగ్లాండ్ భావిస్తుండగా తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థి భారీ స్కోరును అందుకోవడంలో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి మొత్తంగా చూస్తే జీవం లేని పిచ్చి బ్యాటింగ్కి పూర్తి అనుకూలంగా కనిపిస్తున్న మూడో రోజు నుంచి అనూహ్యంగా స్పందిస్తే మ్యాచ్ ఆసక్తికరంగా మారవచ్చు వదులుగా ఉన్న జననేంద్రియం చికిత్స వాస్తవ్య నర్సింగ్ హోమ్లో వెయ్యి తొంభై తొమ్మిదవ ఆరోగ్య సదస్సు దాంపత్య సంబంధాలలో వదులైన స్త్రీ జననేంద్రియం అసంతృప్తికి కారణమవుతుంది వదులుగా ఉన్న జననేంద్రియం గురించి దంపతులకి అవగాహన అవసరమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక గారు అన్నారు వాసవ్య నర్సింగంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని వదులుగా ఉన్న జననేంద్రియం చికిత్స అంశంపై సవివరంగా ప్రసంగించారు ఆమె మాట్లాడుతూ స్త్రీ జననేంద్రియాన్నే యోని అంటారన్నారు యోని వదులవడానికి జననేంద్రియ మార్గంలో కండరాల పట్టుత్వం తగ్గడం రక్త ప్రసరణ తక్కువ అవ్వడం ఒక ప్రధాన కారణం అన్నారు కాన్పు వల్లనూ మెనోపాజ్ వల్లనూ యోనిలో పట్టుత్వం తగ్గే అవకాశం ఉందన్నారు కాన్పు సమయంలో యోని కండరాలు కొద్దిపాటిగా టెంపర్ కోల్పోయినప్పటికీ చాలా త్వరితంగా తిరిగి మామూలు స్థితికి వస్తుందన్నారు స్త్రీ జననేంద్రం వదులవడం వల్ల దాంపత్య సంబంధాల్లో తృప్తి తగ్గుతుందన్నారు ద్రవాలు తక్కువ ఊరుతాయన్నారు వదిలేని యోని గురించి అనేక అపోహలు ఉన్నాయని పిల్లలు పుట్టిన వారికి స్త్రీ జననేంద్రియం వదిలైపోతుందని ఒకసారి వదిలైన జననేంద్రం ఎల్లప్పటికీ వదులుగానే ఉంటుందని అటువంటి జననేంద్రియాన్ని సరిచేయడం కుదరదని భావిస్తారన్నారు అది అపోహ తప్ప నిజం కాదన్నారు వ్యాయామం లేని వాళ్ళల్లోనూ శారీరక బలహీనత ఉన్న వాళ్ళల్లోనూ దాంపత్య సంబంధాల్లో పాల్గొనకపోయినప్పటికీ యోని వదులుగా అనిపిస్తుందన్నారు పౌష్టికాహారం తీసుకునే వాళ్ళల్లోనూ వ్యాయామం ఉన్న వాళ్ళల్లోనూ ఎంతకాలం దాంపత్య సంబంధాల్లో పాల్గొన్నప్పటికీ యోని ఎప్పటిలాగే బిగుతుగానే ఉంటుందన్నారు యోని వదులుగా వాళ్ళు కీకిల్ ఎక్సర్సైజ్ ద్వారా కండరాలని బలంగా మార్చుకోవచ్చు అన్నారు న్యూరోమస్కులర్ ఎలక్ట్రిక్ స్పెక్యులేషన్ ద్వారాను లేజర్ థెరపీ ద్వారాను ప్లేట్లెట్ ప్లాస్మా రిచ్ థెరపీ ద్వారాను ఆపరేషన్ పద్ధతి ద్వారాను జననేంద్రియం బిగుతుగా చేయవచ్చన్నారు చివరిగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు టెస్టులు చేయగా డెబ్బై ఐదు మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది తెలంగాణలో కొత్తగా నూట అరవై ఒకటి పాజిటివ్ కేసులు రెండో దశ కోవిడ్ టీకాలో భాగంగా శనివారం ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మందికి టీకా వేశారు పంచాయతీ ఎన్నికలకు నూట ఇరవై కోట్ల రూపాయల విడుదల ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు ఎన్నికల నిర్వహణ అవసరాలకు ఈ నిధులను పంచాయతీరాజ్ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయనుంది మూడో విడత ఎన్నికలకు నోటిఫికేషన్లు మూడో విడతలో మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు శనివారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు మార్చి నుంచి హెచ్ఎన్బి వీసా రిజిస్ట్రేషన్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పై హెచ్ఎన్బి వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి ఒకటిన ప్రారంభం కానుందని అమెరికా సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది భారత్లో మరో ఏడు కోవిడ్ టీకాలు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు మరో ఏడు అభివృద్ధి దశలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు నందిని పసిడి జంప్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన తెలంగాణ అమ్మాయి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి